దీనిలో నోట్ చేసుకోండి. एक्सरसाइज 1B. एक्सरसाइज 1B लो ఎక్సర్సైజ్ 1B లో ఫస్ట్ లో 1 లో 1 P ఇచ్చాడు Q ఇచ్చాడు ఏం చేయమంటున్నాడంటే P అండ్ Q P అండ్ Q ఇవ్వడం జరిగింది स्क्वायर वाई स्क्वायर पॉइंट आउट साइड उंटदा इनसाइड उंटदा लेकपोते ऑन दी सर्किल उंटदा अनेदी कनुक्कोमंटुन्नाडु दीनिकी सोल्यूशन रायंडी सोल्यूशन फर्स्ट स्टेप एम रासारंटे गिवेन गिवेन सर्किल సర్కిల్ ఎలా కూడా రాసుకోవచ్చు మీరు చక్కగా సింపుల్ గా s is equal to x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0 and a given point ఈ p పాయింట్ ని x1 y1 అని తీసుకోవాలి P point x1 y1 which is 3, 4 ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే s11 చేయాలి దీన్ని ఏమంటారంటే s11 అంటారు s11 అంటే ఏం చేయాలంటే ఇది యాక్చువల్లీ నోటేషన్ s11 అనేది నోటేషన్ అంటారు దీనిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ x బదులు x ఆర్డినేట్ రాయాలి అంటే x బదులు మనకు జనరలైజ్ చేయాల్సిన ఈ విషయాన్ని एक्स बदल एक्स वन रायाली वै बदल वै वन रायाली अंटे एक्स वन स्क्वेर प्लस वै वन स्क्वेर माइनस फोर एक्स वन माइनस सिक्स वै वन माइनस ट्वेल्व इज इक्वल टू जीरो इट्टी परिस्थितुलो मीरु रायकूडदु जीरो रायकूडदु इप्पुडु अदि एमवुतुंदने विषयं चेप्पालि एक्स वन बदल थ्री सब्स्टिट्यूट चेयंडि इक्कड थ्री स्क्वेर प्लस 4 square minus 4 into 3 minus 6 into 4 minus 12. So, ee value em avutundante 3 square ante 9 plus 4 square ante 16. 4 3 is 12 minus 6 4 is 24 minus 12. Ante that is equal to 9 plus 16 25. 25 lo 12 subtract aithe 13.
థర్టీన్ మైనస్ 12 అంటే 13 మైనస్ 12 థర్టీన్ మైనస్ 12 అంటే 1 మైనస్ 24 అంటే మైనస్ 23 అంటే నెగిటివ్ వచ్చింది దేర్ఫోర్ ఎస్ 11 వాల్యూ మైనస్ 23 వచ్చింది దీన్ని నెగిటివ్ అని చెప్పడం ఎట్లాగా లెస్ దాన్ జీరో అంటే జీరో కన్నా తక్కువ ఎందుకంటే మైనస్ 23 వచ్చింది కాబట్టి సో నెగిటివ్ రావటం వల్ల అంటే ఇప్పుడు పి పాయింట్ ఎక్కడుంది మనకి పి పాయింట్ పాయింట్ పి పాయింట్ పి ఇట్లా పెట్టండి లైస్ ఎక్కడుంది లైస్ ఇన్సైడ్ ది సర్కిల్ నెగిటివ్ వస్తే ఇలా రాయాలి ఇన్సైడ్ ది సర్కిల్ ఇన్సైడ్ ద సర్కిల్ ఓకే ఇది ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది ఇది మైనస్ 23 వచ్చు సెకండ్ క్వశ్చన్ Question number 2. Question number 2 lo again manaki same procedure malli circle ichchadu oka point ichchadu ichchesi malli position what is the position of point p with respect to this circle ani adugutunnadu సో సొల్యూషన్ ఇందాట ఎలాగైతే స్టెప్స్ రాసామో అలాగే రాద్దాం గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండ్ పాయింట్ గివెన్ పాయింట్ పాయింట్ ఈ పాయింట్ ఏమని పిలవాలి మీరు పి ఎక్స్ వన్ వై వన్ అని పిలవాలి ఎంత ఇచ్చాడు ఈసారి ఈ ప్రాబ్లంలో 1,5 మోస్ట్లీ ఇవి 2 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది లొకేషన్ ఎట్లా చెప్తాం పి యొక్క లొకేషను ఎస్ 11 ద్వారా ఎస్ 11 ఎస్ 11 అంటే ఏం చేయాలి ఈ ఎక్స్ బదులు ఎక్స్ 1 స్క్వేర్ రాయాలి ఎక్స్ బదులు ఎక్స్ 1 రాయాలి వై బదులు వై 1 రాయాలి వై 1 స్క్వేర్ మైనస్ 2x1 మైనస్ 4y1 ప్లస్ 3 రిమెంబర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈజ్ఈక్వల్ 0 పెట్టకూడదు ఓకే ఇప్పుడు ఎక్స్ 1 అంటే ఎంత మనకి ఎక్స్ 1 అంటే ఎక్స్ 1 అంటే ఇది ఎక్స్ 1 కదా 1 ఎక్స్ 1 అంటే 1 వై 1 అంటేనేమో వై 1 అంటే 5 వై 1 అంటే 5 ఓకే అంటే ఏమొస్తుంది 1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 ఇంటూ 5 ప్లస్ 3 జీరో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి మీరు హడావుల్లో జీరో రాసేస్తారు జీరో రాశారంటే రాంగ్ అది ఎందుకంటే జీరో అది రావాలి దానికై ఇది జీరో వచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటో తెలుసా ఆ పాయింట్ సర్కిల్ మీద ఉందని ఓకే నెగిటివ్ వస్తేనేమో లోపల సర్కిల్ లోపల ఉందని పాజిటివ్ వస్తేనేమో సర్కిల్ బయట ఉంది సో 1 స్క్వేర్ అంటే 1 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 4 5 ఇస్ 20 ప్లస్ 3 సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇది 26 26 మైనస్ 2 24 24 మైనస్ 24 ప్లస్ 3 7 అంటే దేర్ ఫోర్ ఎస్ 11 ఎంత వచ్చిందమ్మా ఎస్ 11 అనాలి దీన్ని ఎస్ 11 గ్రేటర్ దాన్ 7
సారీ గ్రేటర్ దాన్ సెవెన్ గారు ఏమనాలి, పాజిటివ్ వచ్చింది కాబట్టి గ్రేటర్ దాన్ జీరో అనాలి, జీరో కన్నా పెద్దది ఎందుకంటే సెవెన్ వచ్చింది కాబట్టి. ఇలా ఉంటే దాన్ని ఏమంటారు, ద పాయింట్ పి కామెంట్ చేయాలి ఇట్లాగా. ద పాయింట్ పి కామెంట్ అంటారు దీన్ని, ఈ కామెంట్ చేయమని అడుగుతున్నాడు. ద పాయింట్ పి లైస్ ఎక్కడుంటుంది, పాజిటివ్ వచ్చింది కదా బయట ఉంది, పి లైస్ అవుట్ సైడ్ ది మన కరోనా లాగా, ఇంట్లో లోపల ఉంటేనేమో, లోపల ఉంటేనేమో బయటకు వస్తే పాజిటివ్ అనమాట, కరోనా పాజిటివ్, ఇప్పుడు ఇది పాజిటివ్ అనమాట, పాజిటివ్ వచ్చిందిగా కాబట్టి అవుట్ సైడ్ ది సర్కిల్ అని రాయాలి. ఈ సర్కిల్ ఏమో ఇల్లు అనుకోండి, పాయింట్ ఏమో ఒక పర్సన్ యొక్క పొజిషన్ పాయింట్, వాడు ఇంట్లో లోపల ఉన్నంతసేపు నెగిటివ్ అనమాట వాడు రిపోర్ట్, బయటకు వచ్చాడు అనుకో ఇంకా వాడు పాజిటివ్, కరోనా పాజిటివ్ అయిపోతాడు. నేనేదో సరదా చెప్తున్నాను, కరోనా అంటే కరోనా, బయటకు తిరగబాకండి ఓకేనా, సరదాగా ఇంట్లోనే అట్లా కాలక్షేపం చేయండి తప్పదు. మరి పని తిరుగుతున్నాడు బయట, పని తిరుగుతున్నామా బయట, హలో ఫని ఫని సార్ బయట తిరుగుతున్నావు అంటే నిజమేనారా? లేదు సార్, అంటే ఇది కూరగాయలు తేడానికి వెళ్తున్నాను సార్. కూరగాయలు ఏమన్నా ఎవరైనా తెస్తారు కూరగాయలు? అదే కాదు సార్, నాకు అర్థం ఇక్కడికి అర్థం కాదు. మెంబర్షిప్ కొత్తగా జాయిన్ అయ్యారు, టూ మెంబర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. ఎవరు వచ్చారా, ఎంతమంది వచ్చారు సార్? వాయిస్ చాలా చిన్నగా ఉంది సార్ మీది. గౌతమ్ నాగార్జున ఫణి సార్, అరే తర్వాత లాగిన్ అవ్వండి, 5:30 తర్వాత క్లాస్ అయిపోగానే ఇంటిమేట్ చేస్తున్నప్పుడు లాగిన్ అవ్వండి మీరు. మీరు లీవ్ అవ్వండి, ఇప్పుడు వేరే క్లాస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎన్నింటికి సార్ క్లాస్? ఇప్పుడు దీని తర్వాత ఎన్నింటికి సార్ క్లాస్ మళ్ళీ? మైక్ మనకు కాదురా, వేరే వాళ్ళకురా. మీకే ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళ టైం అయితే మామూలుగా 5:30 దాకా మీది ఉంటుంది, 5:30-5:40 దాకా, తర్వాత వాళ్ళదిలే. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కాస్త ఇంట్లో బోర్ కొడతా ఉంటారు కదరా నాగార్జున, బోర్ కొట్టి ఇప్పుడు ఎంతసేపు అని గేమ్స్ ఆడుతుంటారు, వాళ్ళకి ఇసుగు పుట్టింది కదా ఆడి ఆడి, ఎంతసేపు అని చచ్చిపోతుంటారు వీళ్ళు. అదే అదేమో ముందుకు పోనీ పోయి బోర్ కొట్టి మళ్ళీ కాసే చదువుకుందాం అని ఇటు వస్తారు. చదువుకోవడానికి మీరు చెప్పాలి కదా సార్, మీరు ఆన్లైన్ లో ఉంటేనే కదా చెప్పాల్సి వచ్చింది. గివెన్ సర్కిల్, ఈ ప్రాబ్లం కూడా సేమ్ ప్రాబ్లం ఏందా అట్లాగే, గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2x² + 2y² - 5x - 4y - 3 = 0. పాయింట్ కూడా నోట్ చేయండి ఇక్కడే, పాయింట్ పాయింట్ పి x1 y1 = 4, 2. లొకేషన్ చెప్పాలంటే మనం S11 కనుక్కోవాలి. S11 అంటే 2 x² + 2 y² - 5 x1 - 4 y1 - 3. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జీరో పెట్టకూడదు, గుర్తు పెట్టుకోండి. S11 అంటే జీరో రాయకూడదు, X1 అంటే 4 రాయండి, ఎందుకంటే పాయింట్ ఇచ్చిన పాయింట్ 4 కాబట్టి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి ఇలా చేయటం వల్ల అంటే ఇచ్చిన పాయింట్ వస్తుంది సార్, ఏమర్థం కావట్లా. ఏంటమ్మా వాయిస్ చాలా చిన్న వస్తుంది సార్? వాయిస్ చిన్నగా రావడం ఏంట్రా, భయంకరమైన వాయిస్ అయితే సార్, బాగా వినిపిస్తుంది సార్, వాడన్ని మైకిల్ గాడు అంతే చూస్తాడు. ఆపరా భయ్, నాకు అసలు నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లా, వినబడట్లా. మరి అయితే లెఫ్ట్ 2 × 4 - 20 - 8 - 3. అరే ఇంకొక సమ్ ఉంది, అది చెప్పేసి క్లోజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు ఎస్ వన్ వన్ అంటే ఏం చేస్తున్నాను నేను ఈ పాయింట్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ చేసేది అంతే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏవి టూ సిక్స్టీన్స్ ఎంత 32 టూ ఫోర్స్ ఎంత 8 మైనస్ 20 మైనస్ 8 మైనస్ 3 ఈ క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది ఇది ఇక్కడికి ఇది 28 ఒక మైనస్ 3 28 మైనస్ 3 అంటే 31 32లో 31 పోతే 1 1 ప్లస్ 8 ఎంత 9 వచ్చింది అంటే ఏమొచ్చింది ఎస్ 11 గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే పి పాయింట్ ఎక్కడ ఉన్నట్టు పాజిటివ్ వచ్చిందంటే ఎక్కడ ఉండాలి పాజిటివ్ రావాలంటే పి పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ఉండాలి అవుట్ సైడ్ ది సర్కిల్ అవుట్ సైడ్ ది సర్కిల్ ఓకే లాస్ట్ క్వశ్చన్ ఈ వన్ వర్క్ చెప్తాను ఈరోజు రేపు టూ చెప్తాను ఓకే రైట్ క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ ఏం రాసాయంటే గివెన్ సర్కిల్ అని రాయండి గివెన్ సర్కిల్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత ఇచ్చాడమ్మ సర్కిల్ ఇక్కడ మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చిన పాయింట్ ఏమో పిఎక్స్ వన్ వై వన్ PX1Y1 is equal to 2, minus 1. మనం లొకేషన్ చెప్పడానికి ఏం చేయాలి ఎస్ వన్ వన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం రాసుకోవాలి ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఇది డైరెక్ట్గా రాయకూడదండి మనం ఫస్ట్ ఇది రాశాక తర్వాత ఎక్స్ వన్ వై వన్ బదులు సబ్స్టిట్యూట్ చేయాలి రిమెంబర్ ఇక్కడ 0 అని రాయకూడదు చివరిలో ఓకే ఎక్స్ వన్ బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి 2² మైనస్ 1² మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 4 ప్లస్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 2 2 ఆర్ 4 ప్లస్ 4 మైనస్ 3 ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ 4 ప్లస్ 1 5 ప్లస్ 3 8 దేర్ ఫోర్ ఎస్ 11 గ్రేటర్ దాన్ 0 అని వచ్చింది అంటే దాని అర్థం ఏంటి పాయింట్ పి లైస్ ఎక్కడుంది పాజిటివ్ వచ్చింది కదా ఎక్కడున్నట్టు అవుట్ సైడ్ ది సర్కిల్ ఓకేరా లీవ్ అవ్వండి ఇంకా ఓకే బాయ్ మరి మళ్ళీ జాయిన్ అవ్వక్కర్లేదా సార్ ఏంటమ్మా మళ్ళీ ఎన్నింటికి సార్ రేపు మార్నింగ్ సార్ ఇంకా రేపు మార్నింగ్ క్లాస్ తీసుకుంటాను ఎక్స్ట్రా క్లాస్ అక్కడ 2 క్లాస్ 3 క్లాసెస్ కవర్ చేస్తాను ఓకే సార్ బాయ్ ఓకే సార్ బాయ్ బాయ్ రా ఫణి బాయ్ రా గౌతమ్ బాయ్ సార్ బాయ్